వల విసరణంలో బహునేర్పరి వలపు పాఠాలు వల్లించడంలో మేతి నవ్విస్తూ కవ్విస్తూ ఓర చూపులు విసురుతూ మాటలను ఒలిచి మదన బాణాలు సంధించడంలో గడసరి కొద్దిగా ట్యూన్ అయ్యాడా ఇక అంతే సంగతులు ఉన్నదంతా ఊర్చేయడమే దొరికినదంతా దండుకోవడమే పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాక మొదలవుతుంది అసలు టార్చర్ వారి బారిన పడ్డ వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఓ వ్యాపారి లబోదిబోమంటున్నాడు ఇచ్చింది లెక్కలేసుకుంటే కోట్లలోనే ఉంది మరి ఇచ్చేటప్పుడు ఏం చేసావంటే ఓ వైరాగ్యంతో కూడిన చిరునవ్వు ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది అదేందో మనము చూసేద్దాం అతనిది గురుగావ్ ఆమెది ఢిల్లీ ఇద్దరికీ పూర్వ పరిచయం అస్సలు లేదు తాను నిర్వహించే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ పనుల నిమిత్తం ఓ రోజు నామ్రా ఖాదిర్ ఫోన్ చేశాడు రండి మాట్లాడుకుందామని ఆహ్వానించింది దాంతో ఓ ఫైన్ డే ఆ వ్యాపారి కారేసుకుని రివ్వున ఢిల్లీ వెళ్ళాడు ఓ హోటల్లో మీటింగ్ నామ్రా ఖదీర్తో పాటు మనీష్ బనీవాల్ అనే అతను కూడా అక్కడికి వచ్చాడు ముగ్గురు కలిసి బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకున్నారు అడ్వాన్స్గా 2.5 లక్షలు తీసుకున్నారు పనవుతుంది కదా అని భరోసాతో అతను తిరిగి గురుగా వెళ్ళిపోయాడు కానీ ఎన్నాళ్ళైనా పనులు కాలేదు ఏంటి అని నామ్రాను ప్రశ్నించాడు దోరగా ఓ చిరునవ్వు అరకణులతో అదో రకం ఎక్స్ప్రెషన్ ఏంటి అని గద్దించాడు నువ్వంటే నాకు ఇష్టం నీకు ఇష్టమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ అంతే మనోడు పూర్తిగా ఫ్లాట్ అయ్యాడు కొన్నాళ్లపాటు విరహగీతాలు విరహవేదనలు మన్మద ప్రకోపాలు వారి లోకంలో వారుంటే పక్కనుండే మనీష్ బనీవాల్ మాత్రం ఫోటోలు వీడియోలు చిత్రీకరించడంలో బిజీగా గడిపేవాడు అప్పటిదాకా వీడుండాల్సిందే అనుకున్నవాడు ఆ తర్వాత ఇక్కడ వీడెందుకున్నాడు అనుకునే స్థాయికి వెళ్ళింది వారి ప్రణయ కలాపం ఆ తర్వాత కొద్ది రోజులకే అసలు కథకు తెరతీశారు నామ్రా బనీవాల్ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తామని ఉన్న పరువు మొత్తం తీసేస్తామని బెదిరింపులకు దిగారు భయమేసింది వారి క్రిమినాలజీకి దడ పుట్టింది దీంతో వారు అడిగినంత ఇవ్వడం మొదలుపెట్టాడు అలా చిన్నగా ఖాతా 80 లక్షలకు చేరింది ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది ఇక ఉపేక్షిస్తే ఇంట్లో వారంతా రోడ్డెక్కాల్సిందే అని భావించాడు పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కాడు వ్యాపారిని మోసగించిన వారికి పోలీసులు నోటీసులు పంపారు దీంతో ముందస్తు బెయిల్ కోసం పరుగులు తీశారు నామ్రా బనీవాల్ బెయిల్ లేదు గీల్ లేదు పొమ్మంది గురుగావ్ న్యాయస్థానం ఇక అరెస్టు తప్పేలా కనిపించడం లేదు ఇప్పుడేం చేయాలి ఎవరికి బాణం వేయాలి ఎవరిని బరిలోకి దించాలి ఇదే వారి ఆలోచన బాధిత వ్యాపారి మాత్రం నా డబ్బు నాకు ఇప్పించండి మహాప్రభో అని లబోదిబోమంటున్నాడు చూద్దాం కథ ఎలా మలుపు తిరుగుతుందో